నవంబర్ 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. అదే రోజు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు భేటీ కానున్నారు. అమరావతిలోని సచివాలయంలో జరుగున్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. శీతకాల అసెంబ్లీ సమావేశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్ పైన మంత్రులు ఈ కేబినెట్ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇప్పటికే బడ్జెట్ పై కసరత్తులు కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడితో పాటు ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. నవంబర్ 12వ తేదీన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంతో పాటు రాష్ట్ర అభివృద్ధితో పాటు పలు కంపెనీలకు సంబంధించిన ఆహ్వానాలపై ఈ మంత్రివర్గ భేటీలో మంత్రులు చర్చించనున్నారు. అలాగే పలు నిర్ణయాలకు మంత్రులు ఆమోదం తెలపనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నవంబర్ 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇక అదే రోజు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు భేటీ కానున్నారు. అమరావతిలో సచివాలయంలోని జరగనున్న ఈ సమావేశంలో పలు అంశాలపై కూడా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. సీఎం అధ్యక్షతన ఏ నవంబర్ 6వ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఎందుకంటే దీంట్లో కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే అదే రోజు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షన మంత్రులు భేటీ కానున్నారు. అమరావతిలో సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో పలు అంశాలపై కూడా చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే శీతాకాల అసెంబ్లీ సమావేశాలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లుగా తెలుస్తా ఉంది. నవంబర్ 2వ వారంలో ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు కూడా ఏపీ ప్రభుత్వం కీలకంగా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో పూర్తిస్థాయి బడ్జెట్ పైన మంత్రులు ఈ కేబినెట్ సమావేశంలో చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. ఆర్థిక మంత్రి ఇప్పటికే పయ్యాల కిషోర్ దీనిపై బడ్జెట్ పై పూర్తి స్థాయిలో కూడా కసరత్తు చేస్తా ఉన్నారు. దానికి తోడుగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడితో పాటు ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. నవంబర్ 12వ తేదీన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంతో పాటు రాష్ట్ర అభివృద్ధితో పాటు పలు కంపెనీల సంబంధిత ఆహ్వానాలపై కూడా ఈ మంత్రివర్గ భేటీలో మంత్రులు చర్చిస్తున్నారు. అలాగే పలు నిర్ణయాలపై కూడా మంత్రులు ఆమోదం తెలపనున్నారు. ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది కూడా ఇప్పటికీ వాళ్ళు ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది ఆమోదం తెలిపారు. అది ఎట్లా చేయాలి, దాని మార్గదర్శకాలు కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఒక 876 కోట్ల రూపాయలు కూడా చెక్కును ఈ రోజు గ్యాస్ సరఫరా కంపెనీలకు కూడా అందజేసే అవకాశం అయితే కనబడుతోంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధాన అంశం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి 20 లక్షల ఉపాధి ఉద్యోగాలు ఇవ్వాలి కాబట్టి రేపు ఇక్కడికి పరిశ్రమలు అనేది చాలా అవసరం. అమరావతిలో ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పుకోదగ్గ పరిశ్రమలు లేవు. గత 5 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఒక పరిశ్రమ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఇప్పుడు పరిశ్రమల్ని తీసుకురావాలంటే కొంచెం కష్టతరంగా మారినటువంటి తరుణంలో, ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి విధి విధానాల వల్ల ఇక్కడికి ఎవరైనా రావాలన్నా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మళ్ళీ ప్రభుత్వాలు మారినప్పుడు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ పరిశ్రమలు సంబంధించినటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు అనుకుంటున్నటువంటి తరుణంలో అటువంటి పరిస్థితి లేకుండా కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో కూడా అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళకి అన్ని సౌకర్యాలు సమకూర్చేందుకు కూడా ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే నారా లోకేష్ అక్కడ పర్యటించి అందరితో కూడా చర్చిస్తా ఉన్నారు. కొన్ని అమెజాన్ కంపెనీలు
ముఖ్యంగా గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇటువంటి కంపెనీలతో నారా లోకేష్ చర్చిస్తా ఉన్నారు. మరి కొంతమందితో కూడా అక్కడ ఆయన భేటీ అయి సమావేశం అవుతా ఉన్నారు. ఆ కంపెనీలన్నీ కూడా రేపు ఏపీకి రావాలంటే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, మనం ఎట్లా ఉండాలి అనే అంశంపై కూడా మంత్రులతో చర్చించే అవకాశం కనబడుతుంది. దానికి తోడుగా డిసెంబర్ నుంచి రాజధాని పనులు ప్రారంభం, అదేవిధంగా దానికి ఎంత బడ్జెట్ కేటాయించాలి, కేంద్రం నుంచి బడ్జెట్ కానీ పోలవరం ప్రాజెక్ట్ ఇటువంటి అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం కనబడతా ఉంది. మరి దానికి అంటే సూపర్ సిక్స్ లో పథకాలు ఏవైతే ఇచ్చారో, ఎందుకంటే సూపర్ సిక్స్ పథకాలు ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో ఒక్కొక్కటిగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక్కొక్క ఇచ్చినటువంటి హామీని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి తరుణంలో రేపు భవిష్యత్తులో మిగిలినటువంటి ఆ పథకాలు కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ప్రజలకి ఏ విధంగా ఉండాలి, అయితే గత కొంతమంది ఎమ్మెల్యేలపై వస్తున్నటువంటి మద్యం విధానాల్లో కూడా ఈ మధ్య వస్తున్నటువంటి విధి విధానాలపై కూడా గట్టిగా చర్చించే అవకాశం కనపడుతోంది. ఆ తర్వాత కీలకంగా అసెంబ్లీ సమావేశాల్లో ఎటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టాలి, రాష్ట్ర అభివృద్ధి ప్రస్తుతం ఉన్నటువంటి రహదారులు కావచ్చు, అదేవిధంగా హాస్పిటల్స్ కావచ్చు, మిగతా సమస్యలు కావచ్చు, ఇతర ఈ సమస్యలన్నింటిని కూడా దృష్టికి తీసుకుని వచ్చి వాటికి ఎటువంటి బడ్జెట్లు కేటాయించాలి, ఈ అన్ని అంశాలు కూడా కీలకంగా అయితే చర్చించే అంశాలకు అవకాశం కనపడుతోంది. ముఖ్యంగా కూడా అసెంబ్లీలో మనం అంటే అసెంబ్లీలో ఎటువంటి విధి విధానాలతో ముందుకెళ్ళాలి, అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు పెట్టాలి అనే అంశంపై కూడా ఈ మంత్రివర్గ సమావేశం ఉంటుంది. దాంతోపాటు పరిశ్రమలు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పథకాలు, ఇటువంటి అన్ని అంశాలు కూడా దీంట్లో కీలకంగా అయితే చర్చించే అవకాశం కనబడుతోంది. బామిని రైట్ సంసవరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.